సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ లో సిపిఐఎం బి మల్లేశం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివి రాఘవులు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా సిపిఎం ప్రథమ మహాసభలు 2-3 డిసెంబరు లో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 26 మండలాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొనబోతా ఉన్నారు. మహాసభల్ని ప్రారంభించడానికి పార్టీ అఖిల భారత నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు సంగారెడ్డికి రేపు మధ్యాహ్నం రానున్నారు. అట్లనే ఆయనతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కారాములు గారు ఈ మహాసభలో 2 రోజుల పాటు పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాల కాలంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద చేసినటువంటి పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్ ప్రజా ఉద్యమాల్ని నిర్మించడం కోసం, కర్తవ్యాల్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ లోపల చర్చ జరగనుంది. మహాసభలలో 26 మండలాల నుంచి ప్రతినిధులు పాల్గొంటా ఉన్నారు. అటు కార్మికుల నుంచి, రైతాంగం నుంచి, వ్యవసాయ కార్మికుల నుంచి, మహిళల నుంచి, యువకుల నుంచి, విద్యార్థుల నుంచి కూడా ఈ మహాసభ లోపల పాల్గొనబోతా ఉన్నారు. ఈ మహాసభల్ని అన్ని తరగతుల ప్రజలు మరి జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు మహాసభ ప్రారంభ సూచకంగా ప్రారంభ సభ బాలాజీ గార్డెన్ లోపల రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతా ఉంది. దీనికి అఖిల భారత నాయకులు రాఘవులు గారు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. ఈ ప్రారంభ సభ లోపల శ్రేయోభిలాషులు, అదేవిధంగా ప్రజాతంత్రవాదులు, విద్యార్థి, యువజన, కార్మిక, వ్యవసాయ, రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, మరి అదేవిధంగా సామాజిక సంఘాల నాయకులు అందరినీ కూడా మేము ఆహ్వానించాం. శ్రేయోభిలాషులందరూ కూడా ఈ మహాసభ లోపల పాల్గొని జయప్రదం చేసి వాళ్ళ విలువైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. అట్లనే ఈ మహాసభల సందర్భంగానే ఈ